టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై కేశినేని నాని సెటర్లు వేశారు. టీడీపీకి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నట్లుగా ఉంది అన్నారు. జనసేనకు కేటాయించిన సీట్లలో కూడా టీడీపీ నేతలే ఉంటారు, కొంతమంది రెబల్స్ ని కూడా చంద్రబాబు పోటీకి పెడతారన్నారు. పవన్ కష్టపడేది చంద్రబాబు లోకేష్ ని సీఎం చేయడానికి అన్నారు. జనసేన కార్యకర్తలు చూస్తే జాలేస్తోంది అన్నారు కేశినేని నాని. పవన్ కళ్యాణ్ కి రాజకీయ పరిణితి ఉన్నట్లుగా తనకు అనిపించడం లేదు అంటున్నారు కేశినేని. ఇంకా ఆయన ఏమంటున్నారు, మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు. కేశినేని నాని మనతో ఉన్నారు. అంటే సీట్ల సర్దుబాటుకి సంబంధించి పవన్ కళ్యాణ్ 24 సీట్ల మీద పరిమితం అయ్యారనేది చెప్తున్నారు. హరిరామ్ జోగయ్య లాంటి సీనియర్లు చెప్పినా ఆయన వినలేదు అనేది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏమంట అంటే మీకు చూస్తే ఈవెన్ 19 ఎలక్షన్లో కూడా చంద్రబాబు ఏది చెప్తేనే అదే చేశాడు పవన్ కళ్యాణ్. మేమందరం అప్పుడే టీడీపీలో ఉన్నాం కదా. సో ఆయన ఏంటంటే ఒక సబ్సిడరీ ఆఫ్ టీడీపీ. ఆయన చంద్రబాబు నాయుడు అట్లా చెప్తే అట్లా చేస్తాడు. చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం ఇంకా పనిచేస్తాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి రావాలని కానీ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కానీ ఆయనకేమీ అంత తపన ఉన్నట్టు నాకు అనిపించలేదు. వచ్చిన 24 సీట్లలో కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్యాండిడేట్లకు ఇస్తాడు. టీడీపీ నుంచి అడ్డు పంపించి కూడా కొంతమంది ఉంటారు. అట్లాగే తర్వాత కొంతమంది రెబల్స్ని పోటీ పెడతారు చంద్రబాబు నాయుడు. చివరికి నాకు తెలిసి మళ్ళీ సున్నానే ఉంటుంది జనసేనకి. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే కూడా రెండు చోట్ల పవన్ కళ్యాణ్ తన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. ఈసారి కూడా అంతే. ఇప్పుడు పొత్తులో భాగంగా మరి ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతామనేది వాళ్ళు ఆప్షన్గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తారు, కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి ఈ పొత్తు సీట్ల కోసం కాదు, జనసేన టీడీపీ కలిసే మీరు ప్రయాణం చేయండి, కలిసి పనిచేయండి అనేది వాళ్ళు నినాదంగా చెప్తున్నారు. మీకు ఇప్పుడు ఎట్లా ఏం చేసినా కూడా ఎవరితో ఎన్ని కలిసినా టీడీపీ అధికారంలో రావడం అనేది కళ, దాంట్లో అది ఊరినే మనం అనుకోవాల్సిన పనే లేదు. అసలు ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెనకమన్నారు. ఇవాళ పొత్తుల విషయానికి వస్తే అది పొత్తు అసలు పార్టీ రెండు పార్టీలు వేరైనా పూర్తిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి టీడీపీకి బానిసత్వం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం జనసేన పొత్తు టీడీపీకి ఉపయోగపడుతుంది, అందువల్ల సీట్లు అంటారు. ఎవరికి ఉపయోగపడదు, అసలు సీట్లు రావని చెప్తాను. ఇంకా ఉపయోగపడేది ఏంటి, అలాగే ఉపయోగపడేది ఇలాగ ఉపయోగపడేది ఏంటి? అసలు లాస్ట్ టైమే రెండు పోటీ చేసి రెండు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఇంకేముంది ఆ పార్టీలో బలం? ఆయన సీట్ కూడా ప్రకటించుకోలేదు మొదటిసారి, ఆయన సీట్ కూడా అనౌన్స్ చేసుకోలేదు అక్కడి నుంచి. ఇప్పుడు చెప్పే కదా, ఓన్లీ చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు, అంతే తప్ప వేరే అజెండా ఏం లేదు అక్కడ. ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడి పొత్తులో భాగంగా ఈరోజు ప్రకటించిన సీట్లలో కేవలం చంద్రబాబు లోకేష్ కోసమే పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి అభ్యర్థులు ప్రకటించారు తప్ప ఇది జనసేన నిర్ణయం కాదు. జనసేనకు సంబంధించిన నమ్ముంటే వాళ్ళందరినీ కూడా అంటే ఒక రకంగా అయోమయంలో పడో లేదంటే చంద్రబాబు లోకేష్ చెప్పిన మాటలకో ఆయన లొంగిపోయో ఈ రకంగా సీట్లు ప్రకటించుకున్నాడు తప్ప, అంటే హరిరామ జోగయ్య లాంటి సీనియర్స్ పలానా గోదావరి జిల్లాలో ఇన్ని ఎక్కువ సీట్లు కేటాయించాలి, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి చెప్పినప్పటికీ అవన్నీ పరిధిలోకి తీసుకోకుండా కేవలం చంద్రబాబు వేసినటువంటి ఎరకి పవన్ కళ్యాణ్ పడిపోయారనేది కేశినేని నాని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఎన్ని పై ఎత్తులు వేసినా కూడా ఖచ్చితంగా వైసీపీదే విజయగాథనం అనేది, గతంలో కూడా బీజేపీ పొత్తులో భాగంగా చంద్రబాబు బీజేపీని కూడా మోసం చేశారనేది కేశినేని అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య డివని రాజానగరం నుంచి.